తూర్పు గోదావరి జిల్లా రూరల్ పేరూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ బలపరిచిన దాసరి అరుణ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ తనకు ఓటు వేసి గెలుపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మంత్రి పినిపే విశ్వరూప్ మద్దతు తనకు పూర్తి స్థాయిలో ఉందని, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ మరియు సిమెంట్ రోడ్లను నిర్మిస్తామని, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో దొంగశ్రీను, గుమ్మళ్ళ సురేష్ మరియు వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు దాసరి అరుణ. నేను పేరూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు మంచం గుర్తుకే ఓటు వేసి మీరు అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. నా పేరు చల్లని సుబ్రం. పేరూరు వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా పార్టీ తరఫున దాసరి అరుణ గారిని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబెట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలే మా బలంగా చేసుకుని మేము గ్రామంలో ప్రచారం సాగిస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే పక్కా రోడ్లు నిర్మించుకుని ఉన్నాము. ఇంకా పేరూరు గ్రామానికి ప్రధాన సమస్య ముంపు నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ రెండింటినీ వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి సాధించి గ్రామం అంతా మంచినీటి కుళాయిలు ఇంటింటికి ఇప్పిస్తామని, అలాగే డ్రైనేజ్ వ్యవస్థని గణనీయంగా మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఇదే మా ఆయుధాలుగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. మా సర్పంచ్ ఘన విజయం సాధించి పంచాయతీ ఎన్నికలు ఘన విజయం సాధిస్తారని చెప్పి మాకు నమ్మకం.